స్వామి అసలు వేదం ఏకేశ్వర ఆరాధనని ప్రతిపాదించిందా లేక బహుదేవత ఆరాధనని ప్రతిపాదించిందా ఇది కూడా జనంలో ఒక కన్ఫ్యూజన్గా మారిపోతుంది ఏమి చెయ్యాలి ఇది ఏ ఎవరిని ఆరాధించాలి అనే ఒక సందేహము అనేది మాత్రం ఉంది అసలు వేదం ఏం చెప్పిందంటారు వేదాలు స్పష్టంగా పరమాత్మ ఒకే ఒక్కడని చెప్తున్నాయమ్మా పరమాత్మ స్త్రీ కాదు పురుషుడు కాదు నపుంసకుడు కాదు అదొక మహాశక్తి అనిర్వచనీయము అవాంగ్మానసోచరము అని చెప్పారు ఇది వేద మంత్రాల్లో అనేక చోట్ల కనపడుతూ ఉంటుంది అనేక వాక్యాలు ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉంటాయి ఏకం సత్ విప్రా బహుధా వదంతి ఉన్నది ఒకటే పరమ సత్యము దాన్ని విద్వాంసులు అనేక రకాలుగా చెప్తారు అనేక మంత్రాలు పరమాత్మ ఒకే ఒక్కడని ప్రతిపాదిస్తున్నాయి విశ్వాత్మ ఈ విశ్వానికి ఆత్మ ఒకే ఒక్కడు కానీ తర్వాత కాలంలో పండితుల యొక్క నిర్లక్ష్యం వల్ల పండితులు సరైనటువంటి ప్రబోధనం చేయకపోవడం వల్ల భారతదేశంలో కావచ్చు ప్రపంచంలో కావచ్చు రకరకాలైనటువంటి దేవతలు ఉపదేవతలు తర్వాత విభిన్న రకాల ప్రకృతి శక్తులను ఉపాసించడము మొదలైంది అది చాలా విచ్చలవిడిగా కొనసాగుతూ ఈనాడు భయంకర రూపాన్ని ధరించింది మనిషి ఈనాడు ఒక సామాన్యుడు దేన్ని పూజించాలి దేన్ని ఉపాసించాలి అనేది తెలియక గుట్టను చెట్టును రాయిని రప్పను అంటే ప్రతి ఒక్క వస్తువును అతడు ఉపాసిస్తున్నాడు ఉపాసించడం వేరు ఉపకారం పొందడం వేరు మనం ప్రకృతి శక్తుల నుంచి ఉపకారం పొందగలుగుతాం కానీ ఉపాసన మాత్రము భగవంతునిదే చేయాలి అనే ఈ పరమ సత్యాన్ని మర్చిపోయి అంటే మర్చిపోవడానికి కారణం పండితులే పండితులు సరైనటువంటి అవగాహన లేకపోవడము సరైన విధంగా తపస్సు చేయకపోవడము సరైన విధంగా వేద సిద్ధాంతాన్ని వాళ్ళు తెలుసుకోకపోవడం వల్ల ఈ దురాచారము అంటే బహుదేవతారాధన ప్రజల్లో వ్యాపించింది ఎందుకంటే దేవతలు వేదాల్లో లేరా అంటే ఉన్నారు వేదాలు చెప్పిన దేవతలు వేరు ప్రజలు పూజిస్తున్నటువంటి దేవతలు వేరు అయితే వేదాలు రెండు రకాల దేవతల గురించి చెప్తున్నాయి జడ దేవతలు చేతన దేవతలు జడ దేవతలు మనకు త్రయస్తింశత్ దేవా ముప్పై ముగ్గురు దేవతలని వేదం చెప్తుంది ఇక చేతన దేవతలు అంటే మనందరికీ తెలిసిందే మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ అంటే తల్లి తండ్రి గురువు ఆచార్యుడు వీరుడు పతివ్రత త్యాగి తపస్సు వీళ్ళంతా కూడా చేతన దేవతలు ఈ చేతన దేవతలను సమ్మానించాలి గౌరవించాలి వారి నుంచి మన ఉపకారం పొందాలి వారికి సేవలు చేయాలి ఈ జడ దేవతలు ఎవరు అంటే ఈ సృష్టిలో ఉన్న ప్రకృతి శక్తులు పృథివీ ఆపస్సు తేజస్సు వాయువు తర్వాత సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఇట్లాంటివన్నీ జడ దేవతలు జడ దేవతల్ని ఉపాసిస్తే లాభం ఏమీ లేదు అవి ఉపాసిస్తే మరొక రకంగా మనకేమీ సహాయం చేయవు వాటి ద్వారా ఉపకారం పొందాలి ఇప్పుడు సూర్యుడు ఉన్నాడమ్మా సూర్యుడు ప్రపంచానికి ఇవ్వడం కోసం భగవంతుడు ఏర్పాటు చేసిన ఒక పెద్ద బల్బు కాబట్టి ఆ పెద్ద బల్బు నుండి మనకు వెలుతురు వస్తుంది ఎండ వస్తుంది అది అందరికీ సమానంగా వస్తుంది భారతీయులకు ఒక రకంగా ఇతర విదేశీయులకు ఒక రకంగా రావడం లేదు అందరికీ సమానంగా వస్తుంది దాన్ని ఉపకారం పొంది అంటే ఈనాడు సోలార్ ఎనర్జీ మనం దాన్ని ద్వారా తీసుకొని ఎన్నో రకాల ఉపకారాలను పొందుతూ ఉన్నాం దాన్ని ఉపాసిస్తే కొత్తగా ఏమీ ఇవ్వదు ఎందుకంటే జడమైన వస్తువు తనకు ఏ సేవను భగవంతుడు నియమించాడో ఆ సేవ మాత్రమే చేయగలుగుతుంది అంతకు మించి చేయలేదు కనుక ఇది మర్చిపోయి సూర్య నమస్కారాలని సూర్యుడికి నమస్కారం చేస్తే ఏదో వస్తుందని అలాగా సూర్యునికి నమస్కారం చేయండి చేయకపోండి సూర్యుని నుంచి ఏది రావాలో అది మాత్రమే మనకు వస్తుంది మరొకటి రాదు ఇటువంటి సూర్యులు ఈ ప్రపంచంలో లక్షల కొలది ఉన్నారు అని సైంటిస్టులే మనకు చెప్తూ ఉన్నారు ఇటువంటి ఇన్ని సూర్యులను సృష్టించినటువంటి ఆ మహాశక్తి పరమాత్మ తత్వాన్ని మనం అంతర్ముఖమై మన యొక్క అంతరాత్మలో ఉపాసించమని వేదం చెప్తుంది అది మర్చిపోయి అంతర్ముఖం కావలసింది మనం బహిర్ముఖమై ఒక సూర్యుణ్ణి ఈ సౌర కుటుంబానికి సంబంధించిన సూర్యుని పట్టుకొని ఆ సూర్యుని ఉపాసన చేస్తూ ఉన్నారు వీటన్నిటికీ ముఖ్య కారణం ఏంటంటే పండితులు వేదాల గురించిన స్పష్టమైన సందేశాన్ని అర్థం చేసుకోకపోవడం అందుకు మరి కారణాలు ఏవైనా కావచ్చు దుష్పరిణామంగా మాత్రం మనం ఈనాడు బహుదేవతారాధన చూస్తూ ఉన్నాం రకరకాలైనటువంటి దేవతలను అంటే వేదాలు చెప్పిన జడ దేవతలు చేతన దేవతలు కాకుండా ఇష్టం వచ్చినట్టుగా రకరకాల వస్తువులు పదార్థాలు వ్యక్తులు శక్తులు రకరకాలుగా పూజిస్తూ ఉన్నారు అలా పూజించడం వల్ల వారికి ఏమైనా ఆధ్యాత్మిక ఉన్నతి కలుగుతుందా పోని వారి వ్యక్తిత్వంలో వికాసం ఏర్పడుతుందా అంటే ఏమీ కనబడటం లేదు మనం ఇంకా దిగ జరిపోతూ ఉన్నారు మానవత్వానికే వాళ్ళు సవాలుగా మారుతున్నారు కూడా కాబట్టి ఉపాసన యొక్క ఫలితము కనబడితే నిజంగా ఉపాసన జరిగినట్టు ఎందుకంటే ఉపాసించకూడని వాటిని ఉపాసించినప్పుడు ఉపాసన వల్ల వచ్చే ఫలితం ఎలా వస్తుంది రాదు అందుకోసమే ఒకప్పుడు భారతదేశము జగద్గురువుగా ఉండింది ప్రపంచానికి ఈనాడు ఎందుకు లేము అంటే వేదము చెప్పిన ఉపాసనా పద్ధతులు మనం వదిలేశాం కాబట్టి చాలా దిగజారిపోయి ఉన్నాం కనుక మళ్ళీ మనము పండితులంతా కూడా సూక్ష్మంగా విచారించి వేదం చెప్పినటువంటి ఏకేశ్వర ఉపాసనను తెలుసుకొని ప్రజలకు బోధిస్తే తప్పకుండా ప్రజల్లో మార్పు వస్తుంది ప్రజలు విద్యార్థుల వంటివారు అధ్యాపకుడు ఏది బోధిస్తాడో దాన్ని వాళ్ళు తెలుసుకుంటారు ఎందుకంటే విద్యార్థులు డైరెక్ట్గా పుస్తకం చదివి అర్థం చేసుకోలేరు అందుకోసమే వారికి ఒక అధ్యాపకుడు ఉంటాడు అధ్యాపకుడు ఆ పుస్తకాన్ని చదివి అర్థం చేసుకొని వాళ్ళకు వివరించి చెప్తాడు తర్వాత వాళ్ళు ఆ పుస్తకాన్ని చదువుతారు అలాగా వేదాల్లో ఏముందో ఆ వేద పండితులకే అర్థం కాక వాళ్ళు చెప్పడం లేదు కాబట్టి వేదాలు పండితులకు చదవడం వరకే పరిమితమయ్యాయి ఇంకా వేద సిద్ధాంతాలు ప్రజల్లోకి పోయే అవకాశం రాలేదు కాబట్టి ప్రజలను కార్యోన్ముఖులను చేయాలంటే జాగృతం చేయాలంటే పండితులే మొట్టమొదలు మేలుకోవాలి మనందరికీ తెలిసిందే పాఠం చెప్పడానికి ముందు అధ్యాపకుడు ఇంట్లో ప్రిపేర్ అయ్యి వస్తాడు ప్రిపేర్ అయిన తర్వాత చక్కగా పాఠం చెప్తాడు చెబుతూ 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 అనుభవం పెరిగిన కొద్దీ ఇంకా చక్కగా అర్థమయ్యే విధంగా చెప్తాడు అటువంటి పరిశ్రమ దాన్నే తపస్సు అంట అది వేద విద్వాంసులు చేయడం లేదు కేవలము సస్వరంగా మంత్రాలు చదువుతున్నారు తప్పితే ఒక్క మంత్రానికి కానీ ఒక్క వాక్యానికి కానీ చివరికి ఒక్క పదానికి కూడా వారు అర్థం చెప్పలేని స్థితిలో ఉన్నారు కనుక అటువంటి కృషి తపస్సు జరగాలి జరిగితే తప్పకుండా ప్రజలు అనుసరిస్తారు వింటారు అప్పుడు సమాజంలో మార్పు వస్తుంది